నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఐ న్యూస్. నేను నాగేశ్వరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సంత్ సేవాలాల్ 281వ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి. సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ. ప్రశాంతంగా సాగిన సహకార సంఘాల ఎన్నికలు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసుల బందోబస్తు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్పొరేట్ తరహాలో వసతులు సమకూరుస్తామని హామీ. ఢిల్లీలో ఆప్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆ పార్టీ నాయకులు, త్వరలోనే తెలంగాణలో విస్తరిస్తామన్న ఆప్ నేత బాబుల్ రెడ్డి. సంత్ సేవాలాల్ బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని రాష్ట్ర యక్షయశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగి అభివృద్ధిని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని అయ్యప్ప కొండపై జిల్లా గిరిజన సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. పాఠశాల కట్టాలని చేసిందా? గిరిజన విద్యార్థులకు మహిళలు ఉంటారు బెస్ట్ కాక వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కడో ఉండాలంటే చాలా ఇబ్బంది. ఎవరు ఇస్తారో ఇయ్యరో కిరాయి కట్టరో కట్టరో అన్ని పిల్లలు ఇస్తారు చెప్పి కూడా ఇబ్బంది ఉండేది. ఒక గిరిజన మహిళ వచ్చి హైదరాబాద్ లో మామూలు ఒక్కరు ఒంటరిగా ఉండాలంటే కూడా ఉండలేని పరిస్థితి ఉంటారు, భయపడతారు. అందుకే ఈరోజు ఈ మహబూబ్నగర్ లో గిరిజన పాఠశాల, గిరిజన విద్యార్థిని వసతి గృహం, గిరిజన భవన్ 12 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఇవాళ దాదాపు 4 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఎదురే రోడ్ల అవుతుంది. మరి సంబంధించిన అధికారులు లాస్ట్ టైం కూడా చెప్పిన, లాస్ట్ టైం అయినప్పుడు అంతకుముందు జిల్లా పరిషత్ గ్రౌండ్లో వేసి ఆ తర్వాత అంబేద్కర్ భవన్లో వేసి ఆ రోజు నేను చెప్పిన. అంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక గిరిజన విద్యార్థులకు వసతి గృహం, గిరిజన పాఠశాల కట్టిస్తామని చెప్పిన, ఇచ్చిన నాట ప్రకారం 12 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. కానీ అంత దూరంలో చేద్దామంటే అందరు రారు, సిటీలే కావాలని చెప్పి మొన్న ఉత్సవాలు వినడానికి నా దగ్గరకు వచ్చారు. ఫోన్లు అడిగారు, ఒక మీటింగ్ లో ఉంటే మీటింగ్ దగ్గరకు వచ్చారు అందరు, మళ్ళీ వెళ్తుంటే కమాండ్ దగ్గర అందరు వచ్చారు. నాకు ఒక ఆలోచన ఉంది కనుక రోడ్ల మీద మాట్లాడితే సగం సగం పని అవుతుంది, ఒక దగ్గర కూర్చొని మాట్లాడితే మంచి చెడులు అరుచుకుందాం, అసలు ఏమైంది గిరిజన హాస్టల్, ఏమైంది మన బతుకులు ఎట్లున్నాయి, ఏం చేద్దాం అని చెప్పి ఆలోచన చేద్దామని చెప్పి
కూర్చున్నాము, మీరు ఇంటి దగ్గర రాని చెప్పారు. అని ఆమె హైదరాబాద్ వస్తామన్నారు, మంచిది రాని చెప్పారు. ఏం కావాలని అడిగారు. మాకు సేవలాల్ మహారాజ్ జయంతికి హైదరాబాద్ మహబూబ్ నగర్ లో 200 గజాలు కావాలని చెప్పి చందనాయకున్నారు. 200 గజాలు సరిపో, 500 గజాలు మనం చూసుకుందాం, మంచి ప్లేస్ చూసుకుందాం. బ్రహ్మాండం ఏంది, మరి ఎక్కడ కావాలంటే ఏ పుట్ట ఉందా కావాలంటే నాకు ఓ రోజు అక్కడ పద్మశాలి భవన్ ఇచ్చిన హాల్ గుడి కట్టుతున్నారు, కమిటీ హాల్ కట్టుతున్నారు. ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి చూస్తే బ్రహ్మాండమైన వ్యూ అనిపించింది. సేవలాల్ మహారాజ్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్లేస్ నేనే చెప్పాను. మీరు ఎత్తుకోలే ప్లేస్ పలా దగ్గర ఉంది పోవాలని చెప్పి మా ఎమ్మార్ఓ గారికి, మా ఆర్డీఓ గారికి, మా క్రాంతి మీ ఆర్ఐ గారికి, వైస్ ప్రెసిడెంట్ వారికి చెప్పి ఆర్డీఓ కూడా ఫోన్ చేసి మేము ఎన్నో ఇళ్ళ నుంచి జాతి సేవ చేసిండ్రు. వాళ్ళు అమ్మడోళ్ళు అంటే ఉట్టిగా అడుగులు ఉట్టిలేదు, బ్రిటిష్ వాళ్ళు కొట్లాడడానికి అడుగులు ఉన్నారు. ఈ దేశం మీద దాడి చేయడానికి వస్తే ఫస్ట్ ఎదుర్కొనే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు అమ్మడోళ్ళే అని చెప్పి అని చెప్పి అడుగులు పెట్టింది. అడుగులు ఏర్పాటు చేస్తున్నారు. బ్రిటిషర్లని తరిమిదారి కొట్టింది, తరిమిదారి కొట్టడానికి అడుగులో ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది కానీ అడుగులు మిగిలిపోయిన వాళ్ళు. మరి ఈరోజు వాళ్ళకు ప్లేస్ ఇవ్వడం అంటే మన గొప్ప అని చెప్పి చెప్తే అడిగిన వెంటనే మా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ, కలెక్టర్ గారు అందరూ ఇమీడియట్ గా ప్రపోజల్ పంపిద్దాం సార్, పంపించి పెట్టిద్దామని చెప్పి వీళ్ళనే ప్లేస్ తీసుకోమని చెప్పిన. నేను ఫోన్ చేసిన ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి పోయినా అంటే ఇక్కడ వచ్చినాం సార్, ఇలా ప్రతిష్టాపన ఇలా నామమాత్రంగా మనం విగ్రహం పెట్టుకొని ఇలా జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. భవిష్యత్తులో ఒక మంచి గుడి, ఓ కమ్యూనిటీ హాల్, ఓ ధ్యాన కేంద్రంగా ఇక్కడ నిర్మించుకున్నాం. 1000 రూపాయలు మేము ఈ నిర్మాణానికి ఇస్తాం. 10 లక్షల రూపాయలు సరిపోకపోతే ఇంకే ఇస్తాం. కానీ మీరు కూడా మనల్ని డాక్టర్లు మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు అందరు పార్టిసిపేషన్ ఉంటేనే లాభం ఉంటుంది. ఈ ఎంతో మంది గురువులు ఉన్నారు, అదేవిధంగా సంత సేవలాల్ మహానుభావులు కూడా, మహారాజ్ కూడా ఈ రోజు బంజారాలకు ఒక ఆతిథ్యమే. ఒక ఒక్కరికే కాదు, దేశవ్యాప్తంగా అని ప్రపంచవ్యాప్తంగా అని ప్రతి ఒక్కరి మానవునికి, ఎందుకంటే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని చెప్పిన మహానుభావుడు అనంతపురంలో 1839లో జన్మించిన సేవలాల్ మహారాజ్ గారు ఈరోజు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే మానవుడు అనేది ఒక మానవుడే కాదు, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క వస్తువులో కూడా దేవుడు ఉన్నాడని గమనించిన మహానుభావుడు. అదేవిధంగా అతనికి ఈరోజు ఈ మహబూబ్నగర్లో ఒక ఆలయాన్ని నిర్మించడం అనేది ఈ బంజరాలకే కాదు మనందరికీ గర్వకారణం. ఈరోజు ఇక్కడ ఈ 2000 గజాల్లో కూడా నిర్మించే ఈ మందిరానికి మందిరాలే కాకుండా మాతో తోడ్పాటు కూడా ఉంటుందని సమానంగా తెలియజేస్తున్నారు. మనము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు మన ఆచారము, మన లంబాడీల ఆచారం ఏముండదంటే ఆషాఢ మాసం వస్తే వారి వారి ఇంటి ప్రాంగణంలో లేకుండా వారి తండ్రుల్లో సేవలాల్ మహారాజ్ ఈ మహాభోగ్ కార్యక్రమం చేసేవాళ్ళము. సాయంత్రము అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళము. అయితే మన ఇంటి వరకే, మన తండ వరకే పరిమితమైన మన సేవలాల్ మహారాజ్ చరిత్ర, ఆయన ప్రబోధ, మరి ఆయన మన గిరిజనులకు చేసిన, లంబాడి చేసిన, ఇతర వర్గాలకు చేసిన సహాయము, సహకారము, బోధనలను కూడా మనకు తెలియదు కనుక మన ప్రముఖులందరూ కూడా గిరిజన నాయకులు, మరి ఇప్పుడు ఉన్న పోరాఘట్లో ఉన్న రామరావు మహారాజ్, మన కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని అక్కడ ఆదిలాబాద్ గారి నిజామాబాద్ లో వెళ్ళినప్పుడు ఆ మన మహారాజ్ మఠం అక్కడ ఉంది, సమాధి, జీవా సమాధి, అక్కడ కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు ఈ సేవలాల్ చరిత్రాన్ని కూడా చిన్నగా బ్రీఫ్గా మరి మన ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి ఆ రోజు వినవించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉద్యమంలో మన శ్రీవాసన్న గౌడ్ శ్రీవాసన్న పాటు
80% గిరిజనులు విద్యార్థులు ఉద్యోగులందరూ కూడా మరి రాష్ట్రంలో పోరాటం చేసిన దాంట్లో ముందు పాత్రలో గిరిజన సోదరులు ఉన్నారని చెప్పేసి మీతో తెలియజేస్తా ఉన్నాము. మామూలుగా చెప్తున్నారు, ఇంతవరకు గుర్తింపు ఇవ్వలేదు, మనకు అలాట్మెంట్ చేయలేదు, ఒక పత్రం కేటాయించలేదు, ఇవ్వలేరు. కానీ ఈ రోజు మన సినిమా మేము మీరు ఏంటంటే అలా చేస్తున్నారు. మీరు గిరిజనులు ఒకసారి జెడ్పీ గ్రౌండ్ లో, ఒకసారి అంబేద్కర్ గారి భావన లో, ఇంకోసారి ఇంకో గిరిజన భావన లో అంటున్నారు. అది కాదు, మీ జయంతి వస్తుంది, మీరు రండి, నేను ఉన్నాను, అందరు భావం చూసుకుంటున్నారు. మీ గిరిజన లంబాడీలు ముందుకు వస్తలేరు, మీరు రండి, నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఇంత ముందు మన ఎస్టిమెంట్స్ కి వ్యక్తికి హాస్టల్ లేకుంటే ఎదురు హాస్టల్ కట్టడం జరుగుతూ ఉంది. బాలికల చదవడానికి గురుకుల హాస్టల్ కట్టించడం జరుగుతుంది. బంజారా భావానికి 2.5 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ మనకు తెలియకుండానే మన మంత్రి వర్యులు సురేష్ గౌడ్ మనకు సహకారం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా విగ్రహ తలమించి విగ్రహ ప్రతిష్ట చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ పాలమూరు కేంద్రంలో మన శ్రీవత్సరావు హయాంలో మనం చేస్తున్నామంటే ఇది అన్నగారి కృప, మన శివలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదం అని చెప్పేసి మీతో తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు పాలమూరు జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలకు పోలింగ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 70 ప్రాథమిక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 662 వార్డుల్లో 1652 మంది అభ్యర్థుల భవితవ్యం సాయంత్రానికి తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ సాగింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరికీ న్యాయమైన విద్య, వైద్యం, త్రాగునీరు, రవాణా, మహిళల భద్రతలపై చిత్తశుద్ధితో పనిచేసినందువల్లే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధ్యమైందని ఆ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ బాబుల్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ తరహాలో తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నదే తప్ప ఇంతవరకు ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదని ఆయన విమర్శించారు. త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ కోసం పలు కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆప్ నాయకులు ఈ సందర్భంగా పరస్పరం మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా కూడా రాజకీయంకి వచ్చేప్పటికీ వాళ్ళు ఎంత ప్రజలకు సేవ చేయాలని ఉన్నా కూడా రాజకీయంలోకి వస్తాము అని అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, నీతోన్న పైసలు ఎన్ని ఉన్నాయి, తర్వాత నీకు ఏమన్నా మీ పూర్వ మీ తల్లిదండ్రులు కానీ ఇంకెవరన్నా మీకు ఆల్రెడీ రాజకీయంలో ఉన్న రాయటువంటి గత చరిత్ర చూసే పరిస్థితి ప్రజెంట్గా ఉంది. వీటన్నిటికీ విరుద్ధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక సామాన్యుడు కూడా రాజకీయంలోకి రావచ్చు, అని చెప్పేసి ఒక సామాన్యునికి ఏమి రాజకీయ చరిత్ర లేని, పైసలు లేని సామాన్యుని కూడా సీట్లు ఇచ్చి టికెట్లు ఇచ్చి ప్రజాసేవ చేసే వ్యక్తులను గుర్తించి ఇచ్చినటువంటి చరిత్ర మన ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు ముఖ్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది. దానికి అనుగుణంగానే ప్రజలు మూడవసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టిండ్రు. దేశ చరిత్రలో అంటే ఒక ఢిల్లీ అనేది ఒక మినీ భారతదేశం, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక మినీ భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభివృద్ధి చేసి చూపించింది. ప్రస్తుతం రాజకీయంలో అందరికీ ఒకటే టార్గెట్, నువ్వు ఎన్ని పైసలు పంపుతావు, మతము కులము అని భేదాలు విడగొట్టి మాట్లాడితే సరిపోదు, అలాంటివన్నీ పక్కకు పెట్టాలి, అభివృద్ధి అనేది చేయాలి, ఒక సామాన్యునికి ఎటువంటి కనీస అవసరాలు ఉన్నాయో వాటిని పట్టించుకోవాలి. ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వము ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ, విద్యకు 25% బడ్జెట్లో 25% విద్యకు నిధులు కేటాయించి విద్యా అభివృద్ధిలో అంటే ప్రతి ఒక్కరి కూడా విద్య జరగాలి, మన రాజ్యాంగంలో ఉంది విద్యా హక్కు చట్టం, విద్యా హక్కు అనేది ఉంది, విద్య అందరికీ కలపాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ హక్కుని అమలు పరుస్తుంది. అలాగే వైద్య విషయానికి వస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యము అందాలి అని, డ్రింకింగ్ వాటర్ కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ, తర్వాత మన ఉమెన్ సెక్యూరిటీ కానీ, సీసీ కెమెరాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా అందే విధంగా
కృషి చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ముఖ్యంగా మనము ఇంకొక విషయానికి వస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టిండ్రు, దేశ ప్రజలు యావత్తు కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు అభివృద్ధి జరగాలి. రాజకీయంలో ఒక సంచలనాత్మకమైన మార్పు వస్తుంది. అది ఏంటిది అంటే మార్పు, మార్పు కావాలి, మార్పు సాధ్యమే, అది సామాన్యుల నుంచే మార్పు అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సో అభివృద్ధి అనేది ఏ నాయకుడు చేసినా కూడా ఆ నాయకునికి అభివృద్ధికి అనేది చూసి పట్టం కడతారు, తప్పితే వేరే విషయాలు అక్కడికి రావు అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా ఢిల్లీ ఎన్నికలు చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేసినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. పేద రోగుల పట్ల మరింత సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య గారు అలా పొలం గారు ఉంచుకుంటే, మై మెటర్నిటీ లేడీస్ సంబంధించినటువంటి లక్ష్మి గారు ఉంచుకుంటే, ఈ క్యాంటీన్ బయట లోపల ఇంటర్నల్గా ఇంకేమైనా ఇబ్బందులు ఎక్స్రే కాడ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కొత్త డాక్టర్స్ ఇవి యూత్ ఉంచుకొని మనమందరం కూడా సిబ్బందితో మోటివేట్ చేసి ఎప్పటికప్పుడు నాకు చెప్తే డ్యూటీలాగా మనం చేసుకోవాలి. అక్కడ వచ్చి చేసుకుంటే మనకు ఎంతోమంది పుణ్యం చేసిన వాళ్ళం అవుతుంది, ఎంతోమంది మేలు చేసిన వాళ్ళం అవుతుంది. టీచింగ్ హాస్పిటల్ ఇది మామూలు హాస్పిటల్ కాదు. టీచింగ్ హాస్పిటల్స్కు పెద్ద మామూలు హాస్పిటల్కు జన్మించడం ఏంటంటుంది. టీచింగ్ హాస్పిటల్గా జిల్లా కలెక్టర్ గారికి బాధ్యత పెట్టి కొత్త జీవో ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ క్రైస్తవ సత్య గ్రంథశాల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కల్వరి ఎంబీసీ చర్చిలో 14వ తేదీ నుంచి 17 వరకు బైబిల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవ సోదరులు భారీగా హాజరు కావాలని కోరారు. గ్రంథాల సికింద్రాబాద్ నుంచి మేము వచ్చాము. మహబూబ్నగర్ పట్టణంలో ఈ 14 నుంచి 17వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అన్నీ కూడా తక్కువ రేట్లో ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో బైబిల్స్, తెలుగు బైబిల్స్, ఇంగ్లీష్ బైబిల్స్ మరియు తెలుగు ఇంగ్లీష్ కలిపిన బైలింగ్వల్ బైబిల్స్, కామెంటరీస్, డిక్షనరీస్, నిఘంటువులు, వ్యాఖ్యానములు, ఈ పాస్టర్స్కి ఉపయోగపడే జీవిత చరిత్రలు కానీ ప్రసంగములు, ఇంకా అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి బయోగ్రఫీలు, మరి ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేములు, ద్రాక్షారసం బాటిల్స్, కమ్యూనియన్ సెట్స్, మరియు అనుదిన ధ్యానములు, బైబిల్ కవర్స్ ఇంకా మొదలుగున అనేకమైనటువంటి ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మేము మనవి చేస్తున్నాం. డిస్కౌంట్ కూడా మేము 10-50% వరకు ఆఫర్ చేస్తున్నాము. మామూలు పట్టణంలో మరి కల్వర్ ఎంబీ సంఘంలో వారు ఈ యొక్క
మరి బైబిల్స్ తెలుగు మరి ఇంగ్లీషు, తర్వాత కవర్స్ కానివ్వండి, తర్వాత చాలా ఉంటున్నాయి. సో చాలా బాగున్నాయి. తర్వాత బయోపిక్స్ కానీ, తర్వాత అనేకమైన ఇండివిజువల్గా రాసిన వ్యాఖ్యానంతోన వారి యొక్క అంటే ఇండివిజువల్ ఆత్మ ద్వారా రాసినవి కూడా చాలా మంచిగా బుక్స్ ఉంటున్నాయి కనుక. సో వారు ఇక్కడ వచ్చి పెట్టడము ఇలాంటిది మహబూబ్ నగర్లో ఈ 3 దినాలు కూడా మరి మహబూబ్ నగర్ పట్టణ వాసులకు ఎంతో ఈజీగా వచ్చి తీసుకోవడానికి కూడా వారికి ఆస్కారం ఉంది. కనుక నేను ఇవంతా కూడా చూసినాను, చాలా బాగున్నాయి. నేను ఇంతకుముందు కూడా సెకండ్రీబ్యాండ్ దర్శించి ఉంటున్నాను. సో అక్కడ వెళ్ళకుండా ఈ 3 రోజులు మరి ఇక్కడ దొరుకుతున్నాయి కనుక మరి పట్టణ వాసులు కూడా వచ్చి సందర్శించి మీకు కావాల్సినవి బైబిల్స్ కానివ్వండి, ఇంగ్లీష్ బైబిల్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రభురాత్రి భోజనం కొరకైన పాత్రలు, తర్వాత వైన్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. మరి మీరు వచ్చినట్లయితే కీ చైన్స్ కానీ, తర్వాత వాగ్దానాలు కానీ అన్నీ ఉంటున్నాయి కనుక మరి యొక్క అవకాశాన్ని మరి మహబూబ్ నగర్లో ఉన్న పట్టణ క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సంధ్యా శారీ షోరూంను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మనేష్ శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారి విస్తరణలో భాగంగా సంధ్యా శారీ షోరూం యజమానికి ముందుకు వచ్చి తన షాపు మార్చుకున్నానని అభినందించారు. రోడ్డు విస్తరణలో నష్టపోయే వ్యాపారులకు TDR ద్వారా న్యాయం చేస్తామని అన్నారు. హైదరాబాద్ కన్నా తక్కువ ధరలకు ఇక్కడ వస్తువులు లభిస్తున్నాయని అన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి షోరూమ్ మాదిరిగా మంచి మెటీరియల్, నాణ్యతమైన మెటీరియల్, శారీస్, లేడీస్ మెటీరియల్, తర్వాత కర్టన్స్ అవన్నీ కూడా షోరూమ్ ఈరోజు ఎంపీ గారు, నేను, మా కౌన్సిలర్ గారు, మా చైర్మన్ గారు అందరం ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ ఓనర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన రోడ్డు వైనింగ్ చేసేటప్పుడు నేను స్వచ్ఛందంగా ముందు వస్తా, రోడ్లు వెడల్పు ఉంటేనే షాపింగ్ అవుతుంది, ఇరుకిరుకు రోడ్లు ఉంటే ఎవరు కూడా రారు, దుకాణాలు కూడా అందరు దూరం వెళ్ళిపోతారు. మెయిన్ రోడ్ అనేది ప్రధానంగా పెద్దగా ఉండాలని చెప్పి ఆయనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి గొప్ప మనసుతో మరి రోడ్ వైనింగ్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మంచి షోరూమ్ కూడా ప్రారంభించుకున్నాం. మన వ్యాపారాలు పెరగాలంటే కూడా రోడ్ అనేది చాలా ప్రధానం. అందుకే జడ్చల్ల టు 1 టౌన్ వరకు రోడ్ వెడల్పు చేస్తున్నాం. ఎవరికి నష్టం జరగకుండా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా 4 టైమ్స్ ఎక్కువ TDR సర్టిఫికెట్లు ఇచ్చి మరి వాళ్లకు పూర్తిగా నమ్మకంగా లెటర్ చేసినాం. దాని TDRs వల్ల 1000 లక్షల రూపాయలు రేపు రాబోయే రోజులు ఇన్కమ్ ఉంటుంది. అది చాలామందికి అర్థం కాదు. అది అందరు సహకరించాలి. చాలా ప్రాంతాల్లో అసలు TDR ఏది ఇవ్వకుండా రోడ్స్ వెడల్పు చేస్తున్నారు, కానీ మేము అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. సహకరించండి, నరసింహులు గారిని ఆదర్శంగా తీసుకొని అందరు ముందుకు రండి. మన మహబూబ్ నగర్లో వ్యాపారాలు వెళ్ళేటట్లు బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేస్తాం. ఇక్కడ దుకాణంలో కూడా మెటీరియల్ మొత్తం చూస్తే హైదరాబాద్కు పోయే పని లేకుండా ఇక్కడనే హైదరాబాద్లో ఇంకా రేట్లు ఎక్కువ ట్యాక్సీస్ ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ కన్నా తక్కువ ధరలకు డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్ తెచ్చి అమ్ముతున్నారు కనుక ఇట్లాంటి షోరూమ్స్ ఇంకా ఎన్నో రావాలని చెప్పి మనసారి కోరుకుంటున్నా. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు పూర్వ విద్యార్థి డాక్టర్ రఘు 1,00,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను కళాశాల ప్రిన్సిపల్ కు అందజేశారు. ఈ 1,00,000 రూపాయల మీద వచ్చే వడ్డీని కళాశాలలో బైపీసీ చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఏటా నగదు పురస్కారం ఇవ్వాలని దాత డాక్టర్ రఘు కళాశాల ప్రిన్సిపల్ కు కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ తాము చదువుకున్న కళాశాలకు కొంతైనా సాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. తనలాగానే పూర్వ విద్యార్థులు అంతా కలిసి కళాశాల అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. ముఖ్యంగా నేను ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ఒకరోజు అంటే December 14 రోజు గ్రౌండ్లో మినిస్టర్ గారిని కలవడం జరిగింది. సార్, ఈ విధంగా మేము ఇది చేశాము, మా కళాశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు, వాళ్ళు ఉదయం కళాశాలకు వచ్చి విచ్చేసి సాయంకాలం వరకు ఉండాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్, అంటే ఏంది సమస్య అన్నాడు. అంటే కొద్దిగా మాకు అక్షయ పాత్ర ద్వారా మిడ్ డే మీల్స్ కానీ ప్రొవైడ్ చేస్తే వచ్చినటువంటి విద్యార్థులు ఈవినింగ్ సాయంత్రం 4:30 వరకు కూడా ఉండి చదువుకొని ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల అటెండెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, రెండవది మా కళాశాల రిజల్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుందని సార్తో రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా అదే రోజు అక్కడే
ఎల్లుండి నేను వస్తున్నా ఇనాగ్రేషన్ పెట్టుకోండి ఆ పక్కన ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడము, వాళ్లతో అంగీకరించి నెక్స్ట్ డిసెంబర్ 16th రోజు మా కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి చేత ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మన పేపర్ ద్వారా సార్ వాళ్ళు మిగతా వాళ్ళు చూసి సార్ ఒకరోజు వచ్చి మా దగ్గరికి కలిశాడు. సార్, నేను ఈ కళాశాల విద్యార్థిని, అంటే డాక్టర్ రఘు గారు ఈ కళాశాలకు వచ్చి నాతో మాట్లాడాడు. ఈ కళాశాల విద్యార్థిని నేను కాబట్టి కాలేజీ పేరు మీద 1 లక్ష రూపాయలు FD చేస్తాను. వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్, నేను బైపీసీ విద్యార్థిని కాబట్టి బైపీసీ విద్యార్థులకు ఎవ్రీ ఇయర్ క్యాష్ అవార్డ్ అందజేయాలని సార్ కోరారు. తప్పనిసరిగా సార్ ఇంత మంచి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్తే వితిన్ 5-6 రోజుల్లోనే బ్యాంకులో FD చేసి ఆ బాండును ఈరోజు మీ సమక్షంలో మీ అందరి ముందు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా సార్ దగ్గర చెప్పాను, అంటే సార్ కూడా చూసి అక్షయపాత్ర అది కూడా మీ దగ్గర ఉన్నట్టుంది, దానికి కూడా ఆర్థికంగా మేము తప్పనిసరిగా సాయం చేస్తాం సార్. మేమే కాకుండా పూర్వ విద్యార్థులు, ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా సమీకరించుకొని ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా చేద్దామని చెప్పారు. దానికి ఒకసారి మన గ్రౌండ్లో సుప్రభాత హెల్త్ క్లబ్ మన రిటైర్డ్ లెక్చరర్ పాండరంగ గారిని సంప్రదిస్తే, లేదు సార్ నేను కూడా ఈ కళాశాల విద్యార్థిని, తప్పనిసరిగా మంచి ఆలోచన చేశారు, దీనికి 100% మాకు కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి అక్షయ పాత్రకు మేము కూడా సాయం చేస్తామని సార్ కూడా చెప్పారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మా కాలేజీకి వచ్చేటువంటి ప్రభుత్వ కళాశాలకు వచ్చే విద్యార్థులు బీద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మెరుగైనటువంటి విద్యను మనం వారికి కల్పించాలంటే కొన్ని వసతులు కల్పించాలి. ఆ వసతుల కల్పనలో భాగంగానే ఈరోజు ఈ అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనము, అదేవిధంగా మెరిట్ విద్యార్థులను మనం ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కాలర్షిప్స్, ఎందుకంటే స్పర్ధేవ జయతే విద్య అనేది ఉంది, పోటీ తత్వాన్ని పెంచాలి. అదే విధంగా పెంచడం లోపల డాక్టర్ రఘు గారు ఆలోచించి ఒక మెరిట్ స్కాలర్షిప్ను పెంచితే విద్యార్థులలో పోటీ తత్వం పెరుగుతుంది, దాని ద్వారా ఇదవుతుందని సార్ చెప్పారు. కాను మాకు ఒక బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదండి, మాకు గైడెన్స్ అంటూ ఏమీ లేదు, మా చదువుకున్న వాళ్ళు ఇవ్వలేదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అప్పట్లో మాకు గైడ్ అంటూ ఉండాలంటే మా టీచర్లు మాత్రమే, మా సహా విద్యార్థులు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు స్థితికి ఉన్న దానికి మొదటి మెట్టు నాకు జూనియర్ కాలేజ్ కాబట్టి ఆ జూనియర్ కాలేజ్కి నేను ఏమన్నా ఏమైనా చేయాలనేటువంటి తపన ఎప్పటికీ ఉండేది. అది మా మధ్యలో పోస్ట్పోన్ అవుతూ ఒకసారి సార్ యొక్క పేపర్లు చూసినాక వెంబడి వచ్చి సంప్రదించడం జరిగి, ఇది నేను నాకు సహాయం చేసిన పెద్ద గొప్ప విషయం కాదు. నాకు ఒక నేను చేసిన నా చదువుకు చెప్పినటువంటి నా కళాశాలకు ఒక ఉడదాభక్తిగా ఇస్తున్నట్టు అనుకుంటే తప్ప ఇది గొప్ప విషయం నేను భావించలేదు. కాకపోతే మీ ద్వారా ఒకటి విన్నపం మా యొక్క పూర్వ విద్యార్థులకు అందరికీ, మనం చదువుకున్న ఈ కళాశాలను వృద్ధిలోకి తీసుకురావడానికి, ఈ అక్షయపాత్ర లాంటి దానికి మీరందరూ సహాయం చేసి దీనికి ఒక ఫండ్ను ఏర్పాటు చేసి మన విద్యార్థులకు, బీద విద్యార్థులకు ఒక పూట ఆహారం అందించే విషయంలో ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. దానిలో భాగంగానే ఒక కార్పస్ ఫండ్కు 5,000 రూపాయలను ఫస్ట్ స్టార్ట్ ఇవ్వడం జరిగింది. దీని అందరి విద్యార్థులకు ఒక పిలుపు నాది ఈ మీ ద్వారా, దయచేసి మీరందరూ స్వార్థాన్ని వీడి మీ సంపాదనలో కానీ మీ ఆస్తిలో కానీ 1% మాత్రము సమాజాన్ని వినియోగించండి. దాంట్లో మొట్టమొదటిగా మీకు ఒకటువంటి, అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ అనేది ఒక లైన్ అన్నట్టు, అక్కడ నుంచి మన ఒక తల్లాదులే మారిపోతూ ఉంటాయి. అలాంటి ఒక ఇంటర్మీడియట్లో చదువుకునే పిల్లలకు మీ వంతుగా సహాయాన్ని అందిస్తారని ఈ ప్రతికాముఖంగా ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క విన్నపము. భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పోలేపల్లి రేణుకాయలమ్మ తల్లి జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కోస్గి మండలం పోలేపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని కొలుసు ప్రత్యేక పూజలు చేశారు. సీడే ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు గవ్వలతో కూడిన గవ్వల బండారం చల్లడంతో జాతర ప్రాంగణమంతా పసుపుమయంగా మారిపోయింది. జాతర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీడే కార్యక్రమానికి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భోజనం సమర్పించి కోళ్లు, మేకలు అమ్మవారికి బలిచ్చారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. అమ్మవారిని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నమస్కారం.
కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 30 లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అది రైతాంగ బడ్జెట్ అని ప్రకటించుకున్నప్పటికీ రైతాంగం బడ్జెట్ కాదు, అది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ అశేష జనానికి వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్. ఇది కేవలం వంకాయ గారెడ్డితోటి ఈ ప్రభుత్వం మొత్తం అన్ని వర్గాల వారిని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. లాభదాయక సంస్థలైన ఎల్ఐసిని ఈరోజు అమ్మాలని చూస్తుంది, రైల్వేలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది, లేదా ఎయిర్పోర్ట్లను మొత్తం ప్రైవేట్ పరం చేయాలని ఉంది. కనుక నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లో మెజారిటీగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వాళ్ళకు అన్ని రకాల రాయితీలు ఇచ్చిండ్రు. ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడానికి ఎలాంటి కేటాయింపులు లేవు. రైతాంగాన్ని 2022 నాటికి మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో మాట చెప్పిండ్రు. ఈ రోజు వరకు ఆచరణలో దానికి సంబంధించిన ఎలాంటి కేటాయింపులు లేదు, లేదా ఈ దేశంలో ఉపాధి కల్పన కొరకు ఏవైతే అమలు చేస్తామన్నారో అలాంటి మాటలు పదవులు లేవు. కనుక మొత్తంగా బడ్జెట్ను ప్రవేశిస్తే, బడ్జెట్ను పరిశీలిస్తే ఈ బడ్జెట్ అంతా కూడా పేదలకు, ఈ దేశ జనానికి, రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది. కేవలం కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడం కొరకే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినరు. దీన్ని పక్కదో పట్టడానికి పట్టించడానికే ఈరోజు యావత్ దేశం మొత్తంగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ పేరుతోటి పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి జనాన్ని రెండు వర్గాలుగా విభజించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం రాసే ఎజెండాలతోటి బలిసినలను ధనవంతులను ఇంకా ధనవంతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కనుకనే ఈ యొక్క బడ్జెట్ను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసిస్తూ వామపక్షాలన్నీ కూడా సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఎంసీపీ అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు వ్యతిరేకంగా ఈరోజు 4 వామపక్ష పార్టీలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా ఈ యొక్క బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా దేశ ప్రజలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిందని చెప్పేసి ఈరోజు 4 కమ్యూనిస్ట్ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఆ ప్రవేశం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ ఎంబడే ప్రజలు వినియోగిస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు, పాలు కానీ, కూరగాయలు కానీ, ఈరోజు సిలిండర్ ధరలు కానీ, వంట గ్యాస్ ధర కూడా విపరీతంగా పెంచడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు బడ్జెట్ పెంచిన సందర్భంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు అనేక మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము ఒకటే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము, ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బడ్జెట్ను వెనక్కి తీసుకొని ప్రజలకు సానుకూలమైనటువంటి, ఈరోజు ఉద్యోగం లేక చాలామంది యువత కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది, మహిళలకు కూడా ఈరోజు ఏదైతే ఉద్యోగాలు లేకుండా ఈరోజు వేరే దేశాలకు వలసలు పోయి అక్కడ హత్యలకు, ఆత్మహత్యలకు కూడా పాల్పడడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈ బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంత్ సేవాలాల్ 281వ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ. ప్రశాంతంగా సాగిన సహకార సంఘాల ఎన్నికలు, పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసుల బందోబస్తు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్పొరేట్ తరహాలో వసతులు సమకూరుస్తామని హామీ. ఢిల్లీలో ఆప్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆ పార్టీ నాయకులు త్వరలోనే తెలంగాణలో విస్తరిస్తామన్న ఆప్ నేత బాబుల్ రెడ్డి. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.